శ్రీ సాయి సచరిత్రము 50వ అధ్యాయము. శ్రీ సాయి సచరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా ఇదియే కనుక సచరిత్రలోని 51వ అధ్యాయమిచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలగజేయుదురు. ఓ సాయి, మా ఎందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయపర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును, మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు. కాకసాహెబు దీక్షిత్ 1864-1926. మధ్య పరగణాలోని కాన్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరి సీతారాం ఉరవ్ కాకసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను కాన్వా హింగన్ షూట్లలో పూర్తి చేశాను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యాను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరాను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చాందూర్కర్ను చూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకునేరి. కాకాసాహెబు తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గూర్చి వర్ణించెను. వందల కొలది ఔషధములు దాన్ని నయం చేయలేకపోయాను. కాలు నొప్పి కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలనని నానాసాహెబు సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరిచెను. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రముల మీది నుంచి కూడా పిచ్చుక కాలుకి దారము కట్టి ఈడ్చునట్లు లాగుకొని వచ్చేదను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తన వాడు కానిచో, వాడు తనచే ఆకర్షింపబడ్డనియూ, వాడు తన దర్శనమే చేయలేడనియూ బాబా చెప్పిన సంగతి తెలియజేశాను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనసు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలగజేయమని వేడుకొనదనని నానాసాహెబుతో చెప్పెను. కొంతకాలం పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ ఇంటిలో దిగాను. కాకాసాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికర్. వీరు కోపర్గాంకు మామల్తాదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భములు అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడికి పోవ నిశ్చయించుకొనెను. మిరికర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడికి పంపవల్లని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్ నగర్లోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగాలేదనియో, శ్యామను తన భార్యతో కూడా రావలసినదనియో టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగానున్నదని తెలుసుకొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబ్ పాన్సే అప్పాసాహెబ్ గద్రే శ్యామను కలిసి మిరికర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షిత్ ని కలిసి వారిని షిరిడికి తీసుకుని వెళ్ళుమనిరి. కాకాసాహెబ్ దీక్షిత్ కు మిరికర్లకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలం శ్యామ మిరికర్ల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయము కలగజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవాలని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటం మీది తెరను బాలాసాహెబ్ మిరికరు తీసి దాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ కు చూపెను. కాకాసాహెబ్ షిరిడికి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపమున అచ్చట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటం మేఘశ్యామునిది. దానిపై అద్దం పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దం వేయుటకు మిరికర్ల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడికి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాసు కిక్కిరిసి ఉండుటచే వారికి జాగలేకుండెను. అదృష్టవశాత్తు గాడు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపార్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడికి పోవుటకు సిద్ధముగా నున్న నానాసాహెబ్ చాందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగిలించుకొనిది. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడికి బయలుదేరిది. షిరిడి చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనసు కరిగెను. కళ్ళు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరులుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లు, వారిని తోడుకొని వచ్చుటకై శ్యామను పంపినట్లు తెలియజేశాను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడిలో ఒక వాడాను గట్టి దాన్నే తన నివాస స్థలముగా చేసుకొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని గలవు. వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించదము. బాబా కాకాసాహెబుతో అంత్యకాలమున నిన్ను విమానంలో తీసుకుని పోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926 జూలై 5వ తేదీన అతడు హేమత్ పంత్తో రైలులో ప్రయాణము చేయచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా ఎందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమత్ పంత్ భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను.
శ్రీ టెంబేస్వామి. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకునేదరు. ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు అనగా టెంబేస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు పీడరఘు పుండలికారావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడి పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలికారావుకిచ్చి ఇట్లనిది, దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము, నన్ను మరవవద్దని వేడుము, నా ఎందు ప్రేమ చూపుమనుము. ఆయన స్వాములు సాధారణముగా ఇతరులను నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పుండలికారావు ఆ టెంకాయను సమాచారమును షిరిడికి తీసుకుని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడంటే సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవలు అగ్నిహోత్రమును వెలిగించే ఉంచిరి. ఒక నెల పిమ్మట పుండలికారావు తదితరులను షిరిడికి టెంకాయను తీసుకుని వెళ్లిరి. వారు మన్మాడు చేరిరి. దాహం వేయుటచే ఒక సెలయేరు కడకు పోయిరి. పరిగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అది మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొనది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలికారావుకిచ్చినది. షిరిడి చేరినప్పటికీ పుండలికారావుకి విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగులు విచారించెను. భయముచే వణుకుచు సాయిబాబా వద్ద కేగెను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మనను. పుండలికారావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు పశ్చాత్తాప పడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనని అనెను. కాని బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రెట్లనియూ దాని విలువకు సరిపోవనది ఇంకొకటి లేదని చెప్పుచు నిరాకరించెను. ఇంకను బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రము చింతింపన అవసరము లేదు, అది నా సంకల్పం ప్రకారం నీకు ఇవ్వబడను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకున్న నేల మంచిగాని చెడ్డగాని చేయటకు నీవు కర్తవని అనుకునరాదు. గర్వాహంకార రహితుడవై ఉండుము, అప్పుడే నీ పరిచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడు. బాలారాం దురందర్. బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రజ్లో పటారే ప్రభు జాతికి చెందిన బాలారాం దురందర్ అనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా నుండెను. దురందర్ కుటుంబములోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన కలవారు. బాలారాం తన జాతికి సేవ చేశెను. ఆ విషయమై ఒక గ్రంథము రాశెను. అటు పిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వారిని చదివాను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912 సాయిబాబాతో పరిచయం కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబూల్జీయును, వామనరావును షిరిడికి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలరామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడికి రాకమునుపే బాబా ఇట్లు చెప్పెను, ఈ రోజును నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధ్ర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచు కూర్చొని ఉండిరి. బాబా వారితో ఇట్లనెను, వీరే నా దర్బారు జనులు, ఇంతకు ముందు వీరిరాకే మీకు చెప్పి ఉంటిని. బాబా దురంధర సోదరులతో ఇట్లనెను, గత 60 తరముల నుండి మన ముండరులము పరిచయము గలవారము. సోదరులందరూ వినే విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగిడించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము వెక్కుట, గొంతుక ఆర్చుకుని పోవుట మొదలగునవి వారి మనసులను కరిగించెను. వారందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములు ఒత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలరామునకిచ్చి పీల్చుమనెను. బాలారాం చిలుము పీల్చుట కలవాటు పడి ఉండలేదు, అయినప్పటికీ దాన్ని అందుకొని కష్టముతో పీల్చెను. దాన్ని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను. ఇదే బాలరామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతన్ని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చెను. అదే రోజు అదే సమయం అందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడికి వచ్చినది గురువారం. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాం బాబా ముఖమునందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడక మునుపే అతడు చనిపోయెను. 1928 అతని సోదరులు దాన్ని ప్రచురించిరి. అందు బాలారాం జీవితమును ప్రప్రథమును వ్రాయబడెను. అందు వారు షిరిడికి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. శ్రీ సాయినాథాయ నమః. 50వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభంభవతు.